రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటలకు ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలు కానుంది. ఇక ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యేలు. అరెస్ట్ కారణంగా ఓటు హక్కు వేయలేదు అచ్చెన్నాయుడు. ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎన్నికల బరిలో ఇప్పటికే 5 అభ్యర్థులు ఉన్నారు. వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్యరావిరెడ్డి, నత్వాని పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి వల్ల రామయ్య పోటీ చేశారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక 5 గంటలకు ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలవుతోంది. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యేలు. ఇక అరెస్ట్ కారణంగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు అచ్చెన్నాయుడు. ఎన్నికల బరిలో ఇప్పటికే 5 అభ్యర్థులు ఉండగా వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నత్వాని పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఉన్నారు. ఇక తెలుగుదేశం నుంచి వల్ల రామయ్య పోటీ చేశారు. ఇక మరి కాసేపట్లో ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. అలీం. థ్యాంక్ యూ చందు. ఓవరాల్ గా కూడాను ఎన్నికలు ఇప్పుడే ముగుస్తుంది జరిగింది. సుమారు 170 మంది అసెంబ్లీకి సంబంధించిన ఓటు వినియోగించుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు ఓటింగ్ దూరంగా ఉన్నారు. అలాగే ఎవరైతే రేపల్లి ఎమ్మెల్యే ఆయన కూడాను రావటం కుదరలేదు. ఇంకా 175 మెంబర్స్ గాను 171 మంది ఎన్నికల్ని అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు కూడాను రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే మంది ఎన్నికలు ట్టు వారు ఓటును కూడా వినియోగించుకున్నట్లు కూడా అధికారులు తెలియజేశారు. కాసేపట్లో దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడాను మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద కూడాను ఏదైతే 4 వైసీపీ అభ్యర్థులను రాజ్యసభకు పంపి చూసినా కూడా వారి పేర్లు కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. మొత్తం మీద కూడాను 171 మెంబర్స్ వరకు కూడాను వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా పక్కన జనసేన అభ్యర్థి రాపాక కానీ అలాగే తెనాలి అలాగే గతంలో టీడీపీ నుంచి దూరంగా ఉన్న వల్లభనేని వంశీమోహన్ గాని తదితర గాని వైసీపీకి ఓటు వేసినట్లుంది. అంతేకాకుండా సుమారు 4 వరకు టీడీపీ సభ్యులు వైసీపీకి ఓటు వేసినట్లు మా దగ్గర ఉన్న సమాచారం చందు. తెలియం అంటే 5 గంటలకి ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. అటు వైసీపీ కూడా చాలా ఆశావాహంతో ఎదురు చూస్తుంది. సో మొత్తం మీద ఎలా ఉండబోతున్నాయి అక్కడ పరిస్థితులు కానీ ఏమైనా అంటే మొత్తం మీద కూడా వర్ల రామయ్యని ఖచ్చితంగా ఏదైతే టీడీపీ పార్టీ ఒక రకంగా బయట తీసుకుందని చెప్పి కూడాను వైసీపీ నేతలు చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా వాళ్ళెవరు కూడాను ఎంతమంది ఓటు వేస్తారు అనే క్లారిటీ కూడాను చంద్రబాబుకు లేదని చెప్పి కూడా మంత్రి బొత్స ఆరోపించారు. మొత్తం మీద కూడాను అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కనీసం వారి సభ్యుల చేత కూడాను ఓటు వేయించుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నారంటే ఆయన పిచ్చే ఒక రకంగా రాజకీయంగా కూడాను ఇది నిజంగా ఇబ్బంది కలిగించే అంశం కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీదను ఏదైతే వైసీపీ మెజార్టీ ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా రాజ్యసభకు చెందిన 4 అభ్యర్థులు ఎంపీ కూడా ఖరారైన విషయము తెలిసినా కూడా 30 ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఈ విషయంలో ఎందుకని వెనకడేశారు. కేవలం ఎస్సీ అభ్యర్థిని బరిలో దింపి ఖచ్చితంగా గతంలో క్యాష్ ద్వారా రాజ్యసభ సభ్యులు ఎన్నుకునే సంస్థ ఉన్న టీడీపీ పార్టీ ఇప్పుడు ఎందుకని ఈ విధంగా చేసిందని కూడాను వారు చెప్పే పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. తెలియం అంటే రోజా కూడా మాట్లాడడం జరిగింది. టీడీపీ కావాలనే ఇలాగా చేసింది, అనవసరంగా పరువు తీసుకుంది వల్లరామయ్యను పెట్టి అంటూ కూడా. ఇక సంఖ్యాబలం లేనప్పటికీ ఇలా చేయడం ఎందుకంటూ కూడా వైసీపీ అంటుంటే మరి దీనిపై ఎలా కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు? అంటే మొత్తం మీద కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, పదే పదే చెప్తున్నారు. వైసీపీ బలమైన నేపథ్యంలో కనీసం 36 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రీతిలో కాకుండా కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎంతమంది ఓట్లు వేస్తారో కూడా తెలియలేని పరిస్థితుల్లో చంద్రబాబు వినియోగించుకోవడం, తమ మరో పక్కన అభ్యర్థులు నిలబెట్టడం అనేది ఎంతవరకు సభమని కూడా వారు చెప్పే ప్రసిద్ధి పడింది. కాసేపట్లో ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభకు సంబంధించి ఇప్పుడే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. వారందరూ కూడా కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఖచ్చితంగా తమకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని కూడాను పిల్లి సుభాష్ చంద్రబాబు
గాని అలాగే ముప్పిదేవి గారు చెప్పే ఆ చెప్పడం జరిగింది. అయితే బీసీలకి కావాలని గతంలో కూడాను పార్టీకి దూరం ఉంచి రాజ్యసభకు కూడాను పంపించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పాను. మోపిదేవిని అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ను ఆ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా నలుగురు టీడీపీ చెందిన ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి టీడీపీకి ఓటు వేయబోయగా మరో పక్కన వైసీపీకి ఓటు వేసినట్లు కూడా సమాచారం చందు. రైట్ అలీ, థ్యాంక్ యూ.